గత 11 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె జరుగుతున్నది. ఈ సమ్మె నేపథ్యం మీకు అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాల నుంచి ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తుందని వాళ్ళు అధికారిక కార్మిక సంఘంగా ఎన్నికై దానికి గౌరవాధ్యక్షుడిగా హరీష్ రావు గారిని నియమించుకోవడం జరిగింది. వివిధ సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఎలాంటి పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వం చూపించకపోవడం వల్ల విసిగి వేశారు. కార్మిక చట్టాల నిబంధనల మేరకు సమ్మె నోటీస్ ఇచ్చినా కూడా యాజమాన్యం చర్చలకు రాకపోవడం వల్ల వాళ్ళు సమ్మె బాట పట్టడం జరిగింది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2 రోజులు బస్ డిపోలకు రాని ఆర్టీసీ కార్మికులను 50,000 మందిని ఉన్న ఫలంగా తొలగించేసినాం, కొత్తగా డ్రైవర్లను కండక్టర్లను నియామకం చేసి బస్సులను నడుపుతామని చెప్పి ముఖ్యమంత్రి గారు అహంకార పూరితంగా మాట్లాడడం జరిగింది. ఇదే కాకుండా కార్మికులను అవమానించే విధంగా, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా కార్మిక చట్టాల ప్రకారం వాళ్ళకు ఉన్న హక్కులను కాలరాసే విధంగా మాట్లాడడం వల్ల భావోద్వేగానికి లోనయ్యి ఆందోళనకు గురైన దాదాపుగా 10 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు గత కార్మికులకు కాలుకు ముచ్చుకున్నా కూడా పట్టితో తీస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇవాళ కాలుకు ముళ్ళు సరుగు వాళ్ళ గుండెల్లో గుణపాలు దించే విధంగా పరితేగించి మాట్లాడుతున్నాడు, అవమానించే విధంగా మాట్లాడుతున్నాడు. అధికార మదంతో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆర్టీసీ కార్మికులను అణిచివేయడానికి ఈరోజు కంకణం కట్టుకున్నాడు. ఇవాళ పోలీసులను ఉపయోగించి ఆర్టీసీ కార్మికుల మీద బలప్రయోగం చేసి డ్రైవింగ్ వచ్చినా రాకపోయినా రోజుకు 1,500 రూపాయలు డ్రైవర్లకు ఇస్తాం, 1,000 రూపాయలు కండక్టర్లకు ఇస్తామని చెప్పి ఈరోజు కార్మికుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా బస్సులను నడుపుతా అని చెప్పి తన పెత్తనాన్ని వాళ్ళ మీద చూపించే ప్రయత్నం చేస్తుండే తప్ప ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడం లేదు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ 100% ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడడానికి గత 10 రోజులుగా వాళ్ళు చేస్తున్న సమ్మెలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కూడా భాగస్వాములమై వాళ్లకు నైతికంగా అదేవిధంగా సమ్మెలో వాళ్ళకి సంపూర్ణంగా అండగా నిలబడడం జరిగింది. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, తక్షణమే వేషజాలకు పోకుండా అధికార అహంకారంతో చంద్రశేఖర్ రావు గారు విర్రవీగకుండా కార్మికులను పిలిచి వాళ్ళని ఎవరైతే సంఘ ప్రతినిధులు ఉన్నారో చర్చలు వెంటనే జరిపి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలి. ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలి, అదేవిధంగా వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ సంబంధించి తక్షణమే చెల్లించాలి, సిపిఎస్ విధానం ద్వారా పెన్షన్ ఇవ్వాలని చెప్పి శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఏదైతే తన మరణ వాంగ్మూలంలో చెప్పిండో వీటన్నిటిని కూడా ప్రభుత్వం తక్షణమే అమలు జరపాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇదే కాకుండా రోజువారీగా ఆర్టీసీ కార్మికులు ఏదైతే సమ్మె చేస్తున్నారో ఈరోజు ఆ అంశాలను అన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు షబీరాలి గారి నాయకత్వంలో, దామోదర రాజనరసింహ గారి నాయకత్వంలో మేమందరం సమీక్షించి గత 10 రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మెను సమీక్షించి భవిష్యత్ కార్యాచరణను ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఈరోజు సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడదలుచుకున్నది. ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ మహిళా కాంగ్రెస్, వివిధ అనుబంధ విభాగాల మా సభ్యులందరూ కూడా సూచన చేస్తున్నాం, రాష్ట్రంలో ఉన్న 96 బస్ డిపోల దగ్గర ఎక్కడ వంటా వార్పు కావచ్చు, రాస్తా రోకో కావచ్చు, ధర్నా కావచ్చు, రేపు 19 తారీఖు జరగబోయే బంద్ విషయంలో కూడా సంపూర్ణంగా మా శ్రేణులు ఆర్టీసీ కార్మికులకు సహకారాన్ని అందించాల్సిందిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. 19 తారీఖు బంద్ లోపల సరైన ప్రభుత్వం స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపించకపోతే 21 తారీఖు రోజు
ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ లోపల సమస్యకు పరిష్కారం చూపించకపోతే కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలిపిస్తున్నాం. 21 రోజు ప్రగతి భవన్ అనే గడిలో చంద్రశేఖరరావు గారు కూర్చొని తన అధికార మదంతో పోలీసుల బలప్రయోగంతో రాష్ట్రాన్ని నడపాలని, ఆర్టీసీ కార్మికులను అణచివేయాలని ఏదైతే చూస్తున్నాడో వాటికి నిరసనగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, ఆర్టీసీ సంస్థను ప్రైవేటైజ్ కాకుండా కాపాడడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధమై ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 21 రోజు ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా ఈరోజు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఒక అంశాన్ని చెప్పదలుచుకున్నాం. ఇది పోయిన నెల బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్. ప్రగతి భవన్లో హస్కీ అనే కుక్క చచ్చిపోయిందని, డాక్టర్ లక్ష్మి, డాక్టర్ రంజిత్ మీద 429 ఐపీసీ, అదేవిధంగా సెక్షన్ 11 ప్రకారం కేసులు నమోదు చేసి 5 తగ్గకుండా శిక్ష విధించే విధంగా ఈరోజు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని, నీ ప్రగతి భవన్లో ఉండే కుక్క చచ్చిపోతే తక్షణమే ఫిర్యాదు చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేసి సంబంధిత వెటర్నరీ డాక్టర్ల మీద నేరారోపణ చేసి ఐపీసీ సెక్షన్ల ప్రకారం 5 శిక్షించే విధంగా కేసు నమోదు చేసినవు అంటే ప్రగతి భవన్లో ఉండే కుక్కకున్న విలువ, 10 కార్మికులు, ఆర్టీసీ కార్మికులు చనిపోయారు, ప్రభుత్వం రెచ్చగొట్టడం వల్ల చనిపోయారు, పువ్వాడ అజయ్ మంత్రి గారు బాధ్యతారహితంగా మాట్లాడడం వల్ల చనిపోయారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏకవచనంతో ముఖ్యమంత్రి గారిని మాట్లాడితేనే మీరు నాన్ పేలబుల్ సెక్షన్లు పెట్టి లోపలేస్తామన్నారు, ఎర్రబల్లి దయాకర్ రావు గారు బరితెగించి మాట్లాడినరు, ఎర్రబల్లిని చూస్తే ఊసరవల్లి కూడా సిగ్గుపడే విధంగా ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈ మంత్రులు బరితెగించి మాట్లాడడం వల్ల, బాధ్యతారహితంగా మాట్లాడడం వల్ల సెక్షన్ 306 ప్రకారం ఎవరైనా ఆత్మహత్యలను ఉసుగొల్పే విధంగా మాట్లాడితే వాళ్ళ మీద ఐపీసీ 306 ప్రకారం కేసులు పెట్టాలి. ఈరోజు చనిపోయిన చావులు ఆత్మహత్యలు కాదు, రాష్ట్ర ప్రభుత్వ హత్యలే. 306 ఐపీసీ, 307 ఐపీసీ ప్రకారం ఈరోజు నమోదు చేయాల్సిన కేసులు మంత్రుల మీద ఎందుకు చేయలేదు? ప్రగతి భవన్లో కుక్క చచ్చిపోతే ఎంబడే ఎఫ్ఐఆర్ చేసి ఐపీసీ సెక్షన్ల ప్రకారం మీరు కేసులు నమోదు చేసినారు. 10 డ్రైవర్లు, కండక్టర్లు ఈరోజు మీరు రెచ్చగొట్టడం వల్ల, అవమానించడం వల్ల, వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా వాళ్ళ ఉద్యోగాలను ఊడబెరికిన వాళ్ళు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం వల్ల ఆందోళనకు లోనే ఆత్మహత్య చేసుకున్నారు. మరి వీళ్ళ చావులకి మంత్రుల మీద, ముఖ్యమంత్రి గారి మీద ఐపీసీ చట్ట ప్రకారం ఈ కేసులు నమోదు చేయాల్సిన అవసరం లేదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. కాబట్టి ఈరోజు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఒక విజ్ఞప్తి చేస్తుంది కార్మికులకు, ఎవరూ ఆత్మహత్యలు చేసుకోకండి, మనోధైర్యంతో ఉండండి, పోరాడి ఎట్లయితే తెలంగాణ సాధించుకున్నామో పోరాడి ఆర్టీసీ కార్మికుల యొక్క హక్కులను సాధించుకుందాము, ఆత్మహత్యతో మీ కుటుంబాలు బజార్న పడే పరిస్థితి ఉంటుంది, కార్మికులు ఎవ్వరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు, దయచేసి మీకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది, మీ తరఫున కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది, 19 బంద్కు సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడమే కాకుండా 21 నాడు ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎవరు కార్మికులు మనోధైర్యం కోల్పోవద్దు, ఖచ్చితంగా నిలబడి కొట్లాడి కేసీఆర్ మెడల్ వంచి ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూపించే విధంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం ఉంటుంది. కాబట్టి కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకండి అని. మళ్ళీ చెప్పండి. ఇప్పుడే ఆంధ్ర తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్తో సహా మల్కాజ్గిరి లోక్సభ ఎంపీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో నాతో సహా ఎక్స్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దామోదర్ రాజ్ నరసింహ గారు, అలాగే ఏఐసీసీ సీనియర్ నాయకుడైన దయాసాగర్ రావు గారు, అలాగే అఫ్జలుద్దీన్ గారు జనరల్ సెక్రటరీ, మరియు మా ఎక్స్ ఎమ్మెల్యే
శ్రీధర్ గారు, మరి మేమందరం కూడా ఇప్పుడు రేవంత్ గారు చెప్పింది ఆర్టీసీ సమ్మెకు పూర్తి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్నాం. కానీ నాకు అర్థమవుతలేదు, ఈ మంత్రులు ఎవరు ఉన్నారో, ఈ మంత్రులది రికార్డ్ చూస్తే వీళ్ళంతా తెలంగాణ ద్రోహులు, తెలంగాణ గురించి వాళ్ళకి సంబంధం లేని మంత్రులు. ఈ మంత్రులు మాట్లాడే తీరు ముఖ్యమంత్రి చూస్తే ముఖ్యమంత్రి అహంకారంతో 50,000 మందికి సెల్ఫ్ వాళ్ళే గోల్ చేసుకున్నారు, ఇంకా వీళ్ళు ఇంప్లాయీస్ కారు అంటారు. నో మోర్ ఇంప్లాయీస్ వీళ్ళు ఆర్టీసీకి. మంత్రులు ఏమంటారు, మీరు తక్షణమే మీరు జాబ్లో వచ్చేయాలా, మళ్ళా మీరు మీ మీ డిపోలో వచ్చి మీ మీ డ్యూటీలో జాయిన్ కావాలా అంటారు. ఈ డబుల్ గేమ్ ఏంది వీళ్ళది? సీఎం అంటాడు మీ ఇంప్లాయీసే కారు, మంత్రులు అంటారు మీరు ఇంప్లాయీస్ ఉన్నారు, ఇంకా మీరు వీధిలో జాయిన్ కాండి అంటున్నారు. పెద్దలు కేశవరావు గారు మాట్లాడుతున్నారు, ఆయన లెటర్లో ఏమంటాడు, నేను మధ్యవర్తిగా వహిస్తాను, నేను రమ్మంటే వస్తాను, నేను మీ ఈ ఆర్టీసీ ప్రైవేటేషన్ కావద్దు అని ఆయన మాట్లాడుతున్నాడు. నేను సీఎం గారితో అడుగుతున్నా, అయ్యా మరి నువ్వు నీ అనుమతితో మాట్లాడుతున్నారా, నువ్వేమో ఇంప్లాయీస్తోని మాట్లాడేది లేదు, రిమూవల్ ఆఫ్ ది సర్వీస్ అయిపోయినారు వాళ్ళు, కొత్త అపాయింట్మెంట్ అవుతా అంటున్నారు. కొత్త అపాయింట్మెంట్తోని నిన్న సంగారెడ్డిలో సదాశివనగర్లో ఆర్టీసీ బస్సు నడపకుండా వాడు మోటార్ సైకిలే సరిగ్గా నడవరాదు అనుకు బస్సులు ఇచ్చిండు. ఆ బస్సులు ఇస్తే వాడు తీసుకుపోయి ఆటోను కొట్టిండు, ఆటోలో ఇద్దరు చనిపోయినారు. ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్ అవుతుంది. ఇప్పటికే 15-20 మంది అమాయకులు బస్సు నడిపియా రాకుండా వాడు జీవితంలో బస్సు ఎక్కలేదు, బస్సు అనికి ఇచ్చి తోలేస్తున్నారు, జారే పోయి బస్సు లెక్క జా మార్కే జా అంటున్నారు. అంటే ముఖ్యమంత్రి లా అండ్ ఆర్డర్ అనే ఆలోచన ఎంత బాగున్నా చూడు. ప్రగతి భవన్లో ఆడ కూసని ఆర్టీసీ బస్సు నడవలేవని మోటార్ సైకిల్ సరిగ్గా నడిపేలానికి ఆ బస్సులు ఇచ్చి చంపుతున్నారు. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీలో మేమందరం కూడా చర్చించినాము. ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ గారు అక్కడ బిజీ కావడంతో ఆయన నియోజకవర్గమే కాకుండా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాబట్టి నేను కూడా 2 దినాలు ఉండి అక్కడనే వచ్చినారు. మరి రేపు దామోదర్ గారు పోతున్నారు, ఎల్లుండి రేవంత్ రెడ్డి గారు అక్కడ హుజూర్ నగర్కు పోతున్నారు. అందుకు నుంచి గాంధీ భవన్లో నుంచి కొంత అయ్యో ఆర్టీసీ మీద మేము ఎక్కడ ఉన్నా అక్కడ స్పందిస్తున్నాము. నేను కామారెడ్డి ఉన్నా, రేవంత్ రెడ్డి గారు కంటిన్యూగా శ్రీనివాసరెడ్డి చనిపోయినప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే రోజు ఒక డుబ్బీకి పోతున్నారు. దామోదర్ గారు మన అక్కడ మెదక్లో పాల్గొని వచ్చినారు, మేము పాల్గొంటూనే ఉన్నాం, సపోర్ట్లోనే ఉంటున్నాం. కానీ ఇక్కడ గాంధీ భవన్లో అందరం క్యాంపెయినింగ్లో ఉండడం వల్ల మెసేజ్ సరిగా పోలేదని కొంతమంది ఆరోపిస్తారు, అది వాస్తవం కాదు. ఆర్టీసీకి డే వన్ నుంచి, ఆర్టీసీ కాకుండా రేపు ఎన్జిఓస్ కానీ రేపు రెవెన్యూ వాళ్ళు కానీ ఎవరికి అన్యాయం జరిగినా కాంగ్రెస్ పార్టీ వాళ్లకు నిర్భయంగా వాళ్ళతో ఎంబడ నిలబడతాం, వాళ్లకు సపోర్ట్ చేస్తాం, వాళ్ళ హక్కులకు భంగం కలగకుండా వాళ్ళను కాపాడేందుకు మా ప్రయత్నాలు మా కృషి చేస్తామని 19th నాడు పెద్ద ఎత్తున వాళ్ళ బంద్కు మేము సహకరించి గల్లీ నుంచి హైదరాబాద్ వరకు ప్రతి చోట మా కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్లకు అన్ని విధంగా సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు దామోదర్ రాజు. ఆర్టీసీ సమ్మె కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ఇప్పుడు ప్రజాస్వామ్యం నమ్మేది, హక్కుల పరిరక్షణ, ప్రభుత్వము జవాబుదారీతనం చూడ వ్యవహరించాలి. ఈ ప్రజాస్వామ్యము రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి. 60 సంవత్సరాల సుదీర్ఘ తెలంగాణ పోరాటము తెలంగాణ సాధించుకున్నాము. 6 సంవత్సరాల తెలంగాణ, 29 రాష్ట్రాలలో ఎక్కడ ముఖ్యమంత్రి ఇలాంటి నియంతృత్వ ధోరణి ఎక్కడ లేదు. ఈ తెలంగాణలో ఉంది ప్రజలు ప్రశ్నించినా, వాళ్ళ హక్కుల గురించి మాట్లాడినా, స్వేచ్ఛతోటి సమ్మె చేసినా అణచివేత ధోరణి ఉంది ప్రభుత్వానికి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా స్వేచ్ఛని హక్కులను పరిరక్ష దిశగా వ్యవహరించింది. ఈ సమ్మకి మా పూర్తి మద్దతు ఉంటుంది. కేంద్రము మౌన పాత్ర పోషించకూడదు,
ఇప్పుడు సమాచారం ఉన్నది గవర్నర్ గారిని ఆర్టీసీ సమ్మె విషయంలో కేంద్రము రిపోర్ట్ అడిగిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాలి. రాష్ట్ర తెలంగాణ సమాజము రాజకీయాలకు అతీతంగా ఆర్టీసీ కార్మికుల యొక్క హక్కుల పరిరక్షణ, ప్రధానంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకము తెలంగాణ తెచ్చుకున్నాము మన ప్రభుత్వ పరంగా ప్రత్యక్షంగానే కానీ కార్పొరేషన్ రీత్యానే కానీ మాకు ఉద్యోగాలు వస్తాయి, సమైక్య రాష్ట్రంలో న్యాయం జరిగింది, తెలంగాణ రాష్ట్రంలో మాకు న్యాయం జరుగుతుంది అంటే ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలి, దానికి తోడు ఓ తెలంగాణవాది ఓ రాజ్యసభ సభ్యుడు పెద్దలు కేశవరావు లాంటి వారు కూడా లెటర్ రాస్తూ లెటర్లో 50-30-20% ప్రభుత్వానికి సాధ్యం కాదు ఆర్టీసీని విలీనం చేయడము ప్రైవేటీకరణ కూడా పరోక్షంగా ప్రోత్సహించాలని కేశవరావు లాంటి నాయకులు చెప్పడం కూడా దురదృష్టం నేను భావిస్తున్నాను. ఆ లెటర్ని ఒక రకంగా కాంగ్రెస్ ప్రోగ్రామ్ అయితే తీసుకున్నామో ఆర్టీసీ ఎంప్లాయీస్కే కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులే కానీ తెలంగాణలో ఏ ఉద్యమం చేపట్టినా వారికి సంపూర్ణ సహకారం ఉంటుంది, వారికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ వారికి బాసటగా ఉంటుందనే విషయాన్ని మీడియా ద్వారా ఆర్టీసీ ఎంప్లాయీస్కు వాళ్ళ సంఘ నాయకులు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని గౌరవించింది, స్వేచ్ఛని గౌరవించింది, సమ్మెలే కానీ నిరసనలే కానీ నిరాహార దీక్షలే కానీ ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ఏ కార్యక్రమం చేపట్టినా ఆ ఉద్యమాన్ని ఆ స్ఫూర్తిని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గౌరవించింది. 41 రోజుల సమ్మె కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది, అన్ని సంఘాలతో చర్చలు జరిపింది, శాంతియుతంగా ప్రయత్నం చేసింది రిజల్ట్ తీసుకురావడానికి. రాజకీయం అంటే సహజంగా ఒక సమ్మె జరిగేటప్పుడు డిమాండ్స్ సముచితమైన డిమాండ్స్ ఉంటే జన న్యాయం చేసే దిశగా రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకోవాలి, ఆ నిర్ణయం తీసుకోవాలి. ఈ మంత్రుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే ఎంత మంచిది. తెలంగాణకు సంబంధం లేని వాళ్ళు, ప్రజలకు సంబంధం లేని వాళ్ళు, ఉద్యమాలకు సంబంధం లేని వాళ్ళు, తెలంగాణ బా ఉద్యోగాలకు సంబంధం లేని వారు మాట్లాడితే వారి పైన కూడా మేము స్పందించాలంటే బాగుండదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి, ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ ఎంప్లాయీస్కు న్యాయం చేయాలి. ఈరోజు ఏది ఆత్మహత్యలు జరిగినాయో దానికి సంపూర్ణంగా బాధ్యత, నైతిక బాధ్యత ముఖ్యమంత్రి గారు వహించాలి. సో హమ్లో కంప్లైంట్ అయ్యి ఉంటే ఫ్యామిలీ కంప్లైంట్ కియే ఆల్రెడీ శ్రీనివాస్ రెడ్డికి పేట పునో కంప్లైంట్ కియే ఆర్ డైయింగ్ డిక్లరేషన్ కియే శ్రీనివాస్ రెడ్డినే డైయింగ్ డిక్లరేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అయిన కంప్లైంట్ మేజిస్ట్రేట్కే సామ్నే పునో గవా దియేకి ఇసీలియే మై సూసైడ్ కర్లేరం కేసీఆర్ మేరకు మేరే పూరే ఆర్టీసీ జితనే భీ 50,000 లోగో హే సబ్కు ఇన్సల్ట్ కర్కే హమారే నౌకరీ నికాలే ఉన్కో కేస్ మే భరీ కరో బోల్కే उसको उनको उनके ऊपर केस लगाओ बोल के वो डाइंग डिक्लेरेशन दिए तो उसके हिसाब से इमीडिएट
केस रजिस्टर करना, कोई किसी दूसरे कोई कंप्लेन करने का जरूरी नहीं है। उसके अलावा कोई भी पुलिस वाले सुमोटो भी लेना, क्योंकि कोई किसी ने सुसाइड करने के लिए प्रोवोक किए और किसी को ऐसी जबरदस्त करके मतलब उसको ऐसे वो कोने को अगर ढक ले तो उसके ऊपर सुमोटो केस रजिस्टर करना 306। ये दो सेक्शंस उन लोगों के, पुवाड़ा अजय, तलसाणि श्रीनिवास यादव, एरबली दयाकर राव एंड केसीआर, ये चारों के ऊपर आईपीसी सेक्शंस के हिसाब से उनके ऊपर केस लगाना ही लगाना। ఇక్కడ ప్రధానంగా మీడియా మిత్రులను, తెలంగాణ సమాజానికి కేసీఆర్ తప్పుదోవ పట్టించాలని చూస్తున్నాడు. స్పష్టంగా కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా జీతభత్యాలు ఇస్తాము, అన్ని రకాల వసతులను ఏర్పాటు చేస్తామని కేసీఆర్ గారు చెప్పిండ్రు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా మీరు వసతులు కల్పించాలన్నప్పుడు రాష్ట్రంలో విలీనం చేసుకోకుండా వేరే మార్గం ఏదన్నా ఉన్నదా కేసీఆర్ గారిని చెప్పమనుంది, నెంబర్ వన్. నెంబర్ టూ, మన్నటి వరకు అధికారిక సంఘం ఏదైతే ఉందో తెలంగాణ మజ్దూర్ యూనియన్, దాని గౌరవాధ్యక్షుడు హరీష్ రావు గారు, షబీర్ అలీ గారు, దామోదర్ రాజ నరసింహ గారు కాదు. ఈ సమ్మెకు జేఏసీ నాయకత్వం వహిస్తున్న ఆర్టీసీ యూనియన్ ఏదైతే ఉందో తెలంగాణ మజ్దూర్ యూనియన్ గౌరవాధ్యక్షుడు హరీష్ రావు గారు. ఈరోజు మీ అల్లుడు రాష్ట్ర ఆర్థిక మంత్రి గౌరవాధ్యక్షుడుగా ఉన్న సంఘము సమ్మెకు పిలిపించింది. సమ్మెకు పిలిపించిన వాళ్ళను మీరు బర్తరఫ్ చేసిన తర్వాత మాత్రమే రాజ్యాంగాన్ని కాపాడాల్సిన కాంగ్రెస్ పార్టీ, కార్మికులకు అన్యాయం జరుగుతుంది, చంద్రశేఖరరావు గారు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నాడు కాబట్టి ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఈరోజు మేము ఏదైతే స్పందిస్తున్నామో చట్టబద్ధంగా మేము మాట్లాడేదానికి, చంద్రశేఖరరావు గారు మాట్లాడుతున్న సెల్ఫ్ డిస్మిస్ అనే పదం అసలు కాన్స్టిట్యూషన్ లెక్క నన్ను ఉందా? సెల్ఫ్ డిస్మిస్ పేరు మీద చంద్రశేఖరరావు గారు చర్చలు జరపకపోవడం వల్ల వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి, వాళ్ళతో చర్చలే లేవు, వాళ్ళకి ఆర్టీసీతో సంబంధం లేదన్నందుకు ఈరోజు 10 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభుత్వమే కారణం. అంటే ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఏం చేసినా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ స్పందించొద్దని ప్రభుత్వం భావిస్తుందా? అంటే కేసీఆర్ గారు కుక్క చచ్చిపోతే ఫిర్యాదు పెట్టి ఎఫ్ఐఆర్ చేయించిన కేసీఆర్ గారు 10 మంది కార్మికులు చచ్చిపోతే ఎందుకు చర్చల ప్రక్రియ మొదలు పెడతలేడు? నేను ఒకటే అడుగుతాను, ఈ 50,000 మంది తెలంగాణ బిడ్డలా కాదా? ఈ 57,000 మంది ఉన్నప్పుడు 44 రోజులు ఈ కార్మికులు సకల జనుల సమ్మె చేసి తెలంగాణ సాధించినరా లేదా? తెలంగాణ సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన ఆర్టీసీ 44 రోజులు సమ్మె చేసి తెలంగాణను సాధిస్తే ఇవాళ వాళ్ళని బజార్న పడేసి చచ్చిపోతుంటే చర్చలు చేయకుండా ప్రగతి భవన్లో చంద్రశేఖరరావు గారు ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు బాధ్యతారహితం కాదా ఇది? వారికి బాధ్యత లేదా? 50,000 కుటుంబాలు బజార్న పడి 10 మంది ప్రాణాలు పోయినా కూడా నేను చర్చలు చేయనని విస్మించక కూర్చున్నాడంటే ఎంత అహంభావంతో, ఎంత అధికారం మదంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారో మీకు అర్థం కావడం లేదా? ఇవాళ వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఈ నెపాన్ని కాంగ్రెస్ పార్టీ మీద నెట్టాలని చూస్తున్నాడు. నేను అడుగుతున్నా, నిజంగానే చంద్రశేఖరరావు గారి వ్యవహార శైలి సమంజసమైనదే అయితే తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఈటల రాజేందర్ గారు, హరీష్ రావు గారు, ఇతర ఉద్యమంలో చంద్రశేఖరరావుతో పాటు పనిచేసిన ఏ ఒక్కరు కూడా ఎందుకు ఈ ఇప్పుడు చంద్రశేఖరరావు గారు తీసుకుంటున్న నిర్ణయాన్ని సమర్థిస్తలేరు? తెలంగాణ ద్రోహులు, ఆనాడు తెలంగాణ వద్దంటే 1200 మంది విద్యార్థుల చావులకు కారణమైన పువ్వాడ అజయ్, తలసాని శ్రీనివాస యాదవ్, ఎర్రబలి దయాకర్ రావే ఈరోజు మళ్ళీ ఈ కార్మికులకు వ్యతిరేకంగా మాట్లాడి వీళ్ళ చావులకు కారణమైన, ఆనాడుకు తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిండ్రు, ఈనాడు తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్న వాళ్ళే కేసీఆర్ కండగా నిలబడ్డారు. ఇవాళ కేసీఆర్ మన కేశవరావు గారు మాట్లాడిండ్రు, ఏం మాట్లాడిండు మీరు చూడండి. అంటే స్పష్టంగా చంద్రశేఖరరావు గారి నిర్ణయాల మీద మంత్రివర్గంలో చీలికొచ్చింది. కేసీఆర్ అనుకూలమైన మంత్రులు, కేసీఆర్ వ్యతిరేక మంత్రులు, కేసీఆర్కి అనుకూలంగా ఉన్న వాళ్ళంతా తెలంగాణ ద్రోహులు, బీటీ బ్యాచ్,
తెలంగాణకు వ్యతిరే కేసీఆర్కు వ్యతిరేకంగా ఆనాడు కార్మికులతో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోలు. నేను సూటిగా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా, ఈటల రాజేందర్ హరీష్ రావు గారిని బయటకు వచ్చి నిన్నటి వరకు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఈటల రాజేందర్ గారు, ఆర్టీసీ కార్మిక సంఘానికి గౌరవాధ్యక్షుడిగా నిలబడ్డ గౌరవాధ్యక్షుడిగా ఉన్న హరీష్ రావు గారు బయటకు వచ్చి ఈ కార్మికులు చేస్తున్న డిమాండ్ తప్పు, కార్మికుల సమ్మె తప్పు అని కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రులను చెప్పమని 10 రోజులైనా ఈ మంత్రులు బయటికి రాలేదంటేనే స్పష్టంగా కేసీఆర్ తప్పుగా ఉన్న మంత్రివర్గంలో చీలికి వచ్చింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, దీన్ని కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణ చేస్తున్నాడు. లేఖ మొన్న రాసినప్పుడు అట్లా అన్నాడు, ఇవ్వాలన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను కేసీఆర్ గారు అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నా, నాకు ఇంతవరకు అపాయింట్మెంట్ దొరకలేదు అన్నాడు. పార్లమెంటరీ పార్టీ రాజ్యసభ సభ్యుడు పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేసీఆర్ మన కేశవరావు గారికి ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ దొరకలేదు, వాళ్ళ పార్టీ సెక్రటరీ జనరల్ మళ్ళీ ఒకే ఒక్క పోస్టు, అలాంటి పెద్దలు కేశవరావు గారికి అపాయింట్మెంటే ఇస్తలేడు కార్మికుల తరఫున మాట్లాడడానికి. దీన్ని బట్టి కేసీఆర్ గారు ఏమనుకుంటున్నారో, కేశవరావు గారు ఏం చెప్పినరో మీరే విశ్లేషించండి, మేం కాదు. ఇవాళ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మాట్లాడదాము, దీనికి ఒక దారి చూపిద్దామని కేశవరావు గారు గత 10 రోజుల నుంచి ప్రయత్నం చేస్తుంటే ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ దొరకలేదని ఈరోజు వాళ్ళ సెక్రటరీ జనరల్ వాళ్ళ పార్లమెంటరీ పార్టీ లీడర్ కేశవరావు గారే ఈరోజు ఆవేదన వెలిపుచ్చిండ్రు. ఈ పరిస్థితులు ఉన్నాయంటే ఆ పార్టీలో స్పష్టంగా ఒక చీలిక వచ్చిందా లేదా మీరు అర్థం చేసుకోండి. नहीं, सफाई देने की ज़रूरत नहीं है. हम लोग सब कैंपेनिंग में थे, कल तक मैं भी हुजूरनगर में था, ये भी महाराष्ट्र में थे, उन्होंने मेदक में थे, आज इत्तेफाक से हम सब मिल गए तो यहाँ पर डिस्कशन करें कांग्रेस पार्टी के किस ये जो आरटीसी एम्प्लॉइज 50,000 के माने अगर 5 आदमी के हिसाब भी लगाए तो 2.5 लाख लोग बेरोजगार हो गए, उन्होंने उनके बच्चे और 10 लोग अभी तक अपने जिंदगियों को यानी जस्ट लाइक शहीद हो गए, सुसाइड कर लिए. तो इन लोगों के बारे में हम एक हिम्मत देने के लिए कि मेरे मजदूर भाइयों, आप डरो मत, कांग्रेस पार्टी आपके साथ है, आप आत्महत्या मत करो, हम आपके साथ है, ये देने के लिए. क्योंकि सब लोग इलेक्शन कैंपेनिंग में किसी को दूसरे स्टेट्स में डाला गया है, मेरे को भी आज समय महाराष्ट्र जा रहा हूँ, लातूर और यवतमाल वगैरह. तो कुछ लोगों में ये है कि भाई कांग्रेस के लीडर्स का कहीं, तो इसीलिए आज हम सब जो लोग अवेलेबल है, आज ये कांग्रेस पार्टी ने ये दिया कि मजदूरों के साथ हम है, आप डरो मत. केशरो का लेटर ही कन्फ्यूजन लेटर है, एक जगह उन्होंने कह रहे कि 50-30-20 ठीक है, ये दूसरी तरफ आखिरी पैरा में कह रहे कि कभी भी जो मजदूरों के लिए गवर्नमेंट में प्राइवेटेशन नहीं बल्कर गवर्नमेंट में रहना ही अच्छा है, मैं सोशलिस्ट हूँ इसलिए मेरे ख्याल आते. फिर अभी टीवी में देख रहे कह रहे कि केसीआर मुझे अपॉइंटमेंट ही नहीं दे रहे, तो उनके बारे में क्या बात करें जिसको जिसको केसीआर खुद 10 दिन से अपॉइंटमेंट नहीं दिया, उनके बारे में हम बात करना उचित नहीं है. और हमारे दामोदर राज नरसिम्हा साहब ने साफ कह दिया है ये कन्फ्यूजन करना केशव राव के जैसे आदमी के लिए ठीक नहीं है.